చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా నిజం గెలవాలి కార్యక్రమానికి నారవారిపల్లె నుంచి టీడీపీ శ్రీకారం చుట్టనుంది. తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి టీడీపీ నేత అమర్నాథ్ తెలిపారు. 3 రోజుల పాటు నారా భువనేశ్వరి తిరుపతి జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా మరణించిన కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శిస్తారని చెప్పారు. ఈ నెల 26న జనసేన టీడీపీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలుపుతారని వెల్లడించారు. చివరగా తిరుపతిలో భారీ బహిరంగ సభని సైతం నిర్వహించేలా టీడీపీ ప్లాన్ చేస్తుంది. చిత్తూరు జిల్లాలో 3 రోజుల పాటు నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వర్ అమ్మ గారు ఈ జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రేణుగుంట ఎయిర్‌పోర్ట్ కు ఆమె రాబోతున్నారు. అక్కడి నుంచి తిరుపతిలోనే రాత్రి ఉండబోతున్నారు. రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నేరుగా నారావారిపల్లికి వెళ్ళేటువంటి కార్యక్రమం ఉండబోతా ఉంది. వెళ్ళే క్రమంలో ఎవరైతే అక్కడ చనిపోయినటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళందర్నీ కూడా వాళ్ళందరికీ మొక్కి దర్శించుకొని ఆ నెక్స్ట్ డే అంటే బుధవారం రోజు 25వ తేదీ చంద్రగిరిలో కార్యక్రమం మొదలవుతుంది. మొదట తెల్లవారుతో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ సందర్భంగా ప్రాణాలు పోయినటువంటి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం, తర్వాత సాయంత్రం మహిళలతో ఇంటరాక్షన్ కార్యక్రమం. చంద్రబాబు అరెస్ట్ని నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి బేగంపేటలోని తన నివాసంలో ఉపవాస దీక్షని చేశారు. చంద్రబాబు అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారని ఆరోపించారు. జైల్లో ఉండాల్సింది కిరాతకులు మాత్రమేనని, కానీ ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబు లాంటి వారు కాదన్నారు. జగన్ జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన మిగిలిన వారు కూడా జైలుకు వెళ్లాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా అని నిలదీశారు. జగన్ కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. డాక్టర్ సుధాకర్ ని చంపిన పాపం జగందే అని అన్నారు. తన నియోజకవర్గంలో హమాస్ మద్దతుదారులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటి మొబైల్ మార్కెట్లో కొందరు హమాస్ ఉగ్రవాదులకి మద్దతు తెలుపుతున్నారని, వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ గల్లీలో అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కొందరు వ్యాపారులు పోస్టర్లని తయారు చేస్తారని ఆరోపించారు. ఆ పోస్టర్లపై నడుస్తున్నారని ఆరోపించారు. అలాంటి పోస్టర్లని తొలగించకుంటే ఐ సపోర్ట్ ఇజ్రాయెల్ అనే పోస్టర్లని ప్రతి దుకాణంపై అతికిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు. गोशामेल विधानसभा यानी मेरी विधानसभा में कोटी मोबाइल मार्केट जो कि गुजराती गली में है, वहाँ के कुछ लोग जो हमास के सपोर्टर है यानी आतंकवादियों के सपोर्टर है, उन्होंने ये किया है कि इसराइल के झंडे को और अमेरिका के झंडे को फ्लैग्स को अपनी सीढ़ियों पर लगाकर खुंदलने का काम किया है. तो मैं तेलंगाना राज्य के DGP से निवेदन करना चाहूँगा कि इमिडिएट पहले वो जो पोस्टरों को जो लगाया गया है दुकानों के नीचे, उसको तुरंत रिमूव किया जाए, निकाला जाए. अगर नहीं निकालने की सूरत पर हम हर दुकान के ऊपर आई सपोर्ट इसराइल उस प्रकार के हम फ्लैक्स लगाएंगे. मैं DGP गार्ड से DGP जी को निवेदन करना चाहता हूं तुरंत. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.